Okay, let's start the networking concept. So, first of all, what is networking? అసలు హ్యాకింగ్ ఫీల్డ్ లో నెట్వర్కింగ్ అనేది ఎందుకోసం నేర్చుకోవాలి? సో ఒకవేళ నెట్వర్కింగ్ నేర్చుకోకపోతే మనం హ్యాకింగ్ అనేది పర్ఫామ్ చేయలేము. ఎస్ రైట్, ఐఎమ్ 100% రైట్, డామ్ ష్యూర్. హ్యాకింగ్ ఫీల్డ్ లో నెట్వర్కింగ్ నేర్చుకోకపోతే కనుక మన హ్యాకింగ్ అనేది అసలు పర్ఫామ్ చేయడానికి కుదరని పని. ఈరోజు నువ్వు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నావు, నీ బేసిక్ ఎగ్జాంపుల్ నీ స్ట్రక్చర్ లోనే నేనైతే నీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఏంటి అంటే, నేను ఒకటి ఇన్స్టాగ్రామ్ ని హ్యాక్ చేయాలన్నా. రైట్ నా ఇన్స్టాగ్రామ్ అనేది ఏదో ఒక నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటేనే నువ్వు హ్యాక్ చేయగలుగుతున్నావు, రైట్? అవునా? ఆఫ్లైన్ లో ఉండే వాటిని హ్యాక్ చేయడానికి అవుతుందా? కాదు. లేదంటే నువ్వు ఒకటి మొబైల్ ఫోన్ హ్యాక్ చేయాలంటున్నావు, అది నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంటేనే హ్యాక్ చేయగలుగుతావు. లేదు, ఒకటి మొబైల్ నెంబర్ కొడితే వాడి మొబైల్ నెంబర్ లొకేషన్ చూడాలంటున్నావు, రైట్? నేను కాదన్నావు, అది కూడా మొబైల్ అనేది ఒక నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంటేనే దాని లొకేషన్ అనేది వస్తూ ఉంటుంది. లేదు, కొంతమంది కొన్ని సినిమాలలో మీరు చూస్తూ ఉంటారు, కొన్ని హ్యాకర్స్ అంటే కొంతమంది హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఎలక్ట్రిసిటీని హ్యాక్ చేస్తారు, లేకపోతే రేడియో స్టేషన్స్ ని హ్యాక్ చేస్తారు, లేకపోతే టీవీ ఛానల్స్ ని హ్యాక్ చేస్తారు. సో ఇలా హ్యాక్ చేస్తున్నారు అంటే సార్ నేను ఎలా హ్యాక్ చేయాలి? ఇట్స్ ఎ బేసిక్ స్మాల్ కాన్సెప్ట్ కాల్డ్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ కాన్సెప్ట్ తెలిస్తే కనుక ఇవన్నీ చాలా ఈజీ. లేదా పెద్ద తోపు హ్యాకర్లు తురుము హ్యాకర్లు అనేది ఏం ఉండదు. అది ఏంటి అంటే నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్న ఏ డివైస్ అయినా హ్యాక్ చేయడానికి యూజ్ అవుతూనే ఉంటుంది. ఈరోజు చూసుకుంటే మొబైల్ ఫోన్స్ అనేవి సెల్యులార్ నెట్వర్క్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి. సెల్యులార్ నెట్వర్క్ అంటే ఏంటి? జిఎస్ఎం నెట్వర్క్. ఏ నెట్వర్క్? జిఎస్ఎం నెట్వర్క్. సో జిఎస్ఎం నెట్వర్క్ గా కనెక్ట్ అయి ఉండబట్టి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అనేవి కాల్స్ చేసుకోగలుగుతున్నాం, అదే విధంగా ఇంటర్నెట్ అనేది యూజ్ చేయగలుగుతున్నాం. అయితే ఈ ఇంటర్నెట్ లో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ నెట్వర్క్ ఏంటి అంటే, చూడండి, వాట్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ నెట్వర్క్ అని అడిగితే ఎవరికైనా మీరు చెప్పాల్సింది ఏంటంటే, రైట్ నో సార్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ నెట్వర్క్ ఈస్ కాల్డ్ సెల్యులార్ నెట్వర్క్ సార్ అనాలి. ఎందుకంటే మొబైల్ ఫోన్ నుంచే మనకి నెట్వర్క్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో సెల్యులార్ నెట్వర్క్ లేనితే తర్వాత మీకు ఎలాంటి నెట్వర్క్స్ అనేది రాలేదు. వాట్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ది నెట్వర్క్ అంటే సెల్యులార్ నెట్వర్క్. దానికి ఆన్సర్ చేయాలి, నోట్స్ లో పక్కన అయితే రాసుకోండి. సార్ ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లలో మీరు చెప్పేటప్పుడు ఎంత డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటాయో చెప్పండి సార్ అంటే, రైట్ నా చెప్తాను చాలా కాన్సెప్ట్స్ ఏ ఉంటాయి, ఇవన్నీ ప్రాక్టికల్ గా చూపిస్తారంటే అసలు నెట్వర్కింగ్ అనేది మీకు ప్రాక్టికల్ గా ఉండదు. అది మీరు ఇంప్లిమెంట్ చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా మారినప్పుడు మాత్రమే నెట్వర్క్ లో ప్రాక్టికల్స్ అనేవి మీరు చేయగలుగుతారు. అవి కూడా కొన్ని డివైజెస్ లేదంటే కొన్ని గ్యాజెట్స్ ని ఉపయోగించుకొని లేదా కొన్ని సర్వర్స్ ని ఉపయోగించుకొని మీ నెట్వర్కింగ్ అనేది పర్ఫామ్ చేస్తారు, నెట్వర్క్ అనేది బిల్డ్ చేస్తారు. అయితే ఇక్కడ మీకు కొంతమందికి అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు, నాట్ అట్ ఆల్ మ్యాటర్. బట్ ఈరోజు ప్రపంచంలో ఏ డివైస్ అయినా కానీ కనెక్ట్ అయ్యి ఉండేది ఒక నెట్వర్క్ కి మాత్రమే. సో ఆ డివైస్ ని హ్యాక్ చేయాలంటే మనం నెట్వర్క్ ని హ్యాక్ చేయాలి ముందు. సో ఈ కాన్సెప్ట్ ని మీరు మైండ్ లో దృష్టిలో పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ నెట్వర్క్ ఏంటి అని అడిగితే, ఏ క్వశ్చన్ అయినా కానీ ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా ఇక్కడ ఎంతమందికి జాబ్ కొట్టాలనిపిస్తుంది? నాకు ఒకసారి డిస్కషన్ గ్రూప్ లో రెస్పాండ్ అవ్వండి. ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా నేను జాబ్ కొట్టాలి సార్ అనే వాళ్ళు ఎంతమంది డిస్కషన్ గ్రూప్ లో నాకు రెస్పాండ్ అవ్వండి. ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా నేను జాబ్ కొట్టాలనుకుంటున్నాను హ్యాకింగ్ ఫీల్డ్ లో, ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే. ఓకే ఓకే. సో కొంతమందికి ఇంట్రెస్ట్ లేదు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది. బట్ మీరు ఎథికల్ హ్యాకర్లు అయినా కానీ జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్ అనేది వస్తుంది, వాట్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ నెట్వర్క్ మీన్స్ సెల్యులార్ నెట్వర్క్. సో సెల్యులార్ నెట్వర్క్ ని యూజ్ చేసుకొని మనకి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ నెట్వర్క్ వస్తుంది. ఓకేనా? సో అయితే ఇప్పుడు మీ అందరికి డౌట్ రావచ్చు సార్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి సార్ అంటే, రైట్, ఇప్పుడు నేను నీకు ఇందాక ఏదైతే టాపిక్ డిస్కస్ చేశానో అదే టాపిక్ గురించి అయితే మనం ఇంకా కొంచెం డెప్త్ గా అయితే వెళ్దాం. సో ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ లో మీరు జిఎస్ఎం నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నారు, రైట్? సో జిఎస్ఎం నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమైంది? సో మీరు ఓన్లీ కాల్స్ మాత్రమే చేసుకోగలుగుతున్నారా? నో, అదే జిఎస్ఎం నెట్వర్క్ ని యూజ్ చేసుకొని నార్మల్ వాయిస్ కాల్స్ చేస్తున్నారు, హెచ్డి వాయిస్ కాల్స్ చేస్తున్నారు, దాంతోపాటు వీడియో కాల్ చేస్తున్నారు, దాంతోపాటు మీరు ఏమని పిలవచ్చు ఇంటర్నెట్ ని కూడా యూజ్ చేస్తున్నారు. ఓకేనా? సో దాంతోపాటు మీరు ఇంటర్నెట్ ని కూడా యూజ్ చేస్తున్నారు అంటే ఒకే నెట్వర్క్ లో ఇన్ని రకాలుగా మీరు యూజ్ చేస్తూ ఉన్నారు కదా. సో అలాగే ఒకే టైప్ ఆఫ్ నెట్వర్క్ లో ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ వాటి అన్నిటి గురించి మనకి
తెలుస్తూనే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే వి నెట్వర్క్స్ గురించి తెలుసుకుంటామో ఈజీగా మనం ఏదైనా హ్యాక్ చేయగలుగుతాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొంతమంది ఏంటి అంటే వాట్ ఇస్ ది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఆర్పానెట్ అని చెప్పారు. బట్ ఆర్పానెట్ అనేది నెట్వర్క్ క్రియేట్ అయింది, బట్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు జనరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ అది క్రియేట్ అయింది, క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ జనరేషన్ ఏమొచ్చింది అంటే మన సొసైటీలోకి మనకి సెల్యులర్ నెట్వర్క్ అయితే వచ్చింది. అండ్ జిఎస్ఎం మీనింగ్ వచ్చేసరికి మీకు గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ అని చెప్పి పిలవచ్చు. సో మొబైల్ కమ్యూనికేషన్స్ కి సంబంధించి జిఎస్ఎం నెట్వర్క్ అనేది మీకు ఉపయోగపడతా ఉంటది. ఓకేనా? సో అలాగే జిఎస్ఎం లో మీరు ఏం చేయొచ్చు అంటే నార్డలిక్ మొబైల్ సర్వీసెస్ ని ఉపయోగించవచ్చు. దాంతో పాటు మీరు కోర్ డివిజన్స్ కి సంబంధించిన మొబైల్ నెట్వర్క్స్ ని ఉపయోగించవచ్చు. సో ఇట్లా ఇట్లా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. సో వీటి గురించి ఎప్పుడైతే మీరు అండర్స్టాండింగ్ వస్తారో అప్పుడు 100% హ్యాక్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ రోజు మనం ఏదన్నా డెప్త్ కాన్సెప్ట్స్ కి వెళ్ళాలి అనిపించినప్పుడు జస్ట్ రైట్ నో మనకి నెట్వర్కింగ్ అనేది మేజర్ రోల్ అయితే పాటిస్తూ ఉంటది. 1G సార్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ నెట్వర్క్స్. నేను జిఎస్ఎం నెట్వర్క్ అనేది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ నెట్వర్క్ అన్న అందరూ 1G, 2G, 3G, 0.5G అని నేను అనలేదు కదా. సో అది ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇప్పుడు జిఎస్ఎం నెట్వర్క్ అనేది మేజర్ రోల్ అయితే పాటిస్తూ ఉంటది. సో జిఎస్ఎం తర్వాతే మీరు కోర్ డివిజన్స్ కానీ లేకపోతే మీరు ఏదన్నా ఎడ్జ్ డివిజన్స్ కానీ, సో ఇలాంటి వాటికి మీరు మూవ్ ఫార్వర్డ్ అయితే అవుతూ ఉంటారు. ఓకేనా? సో దీని తర్వాత ఏంటి, చాలా మంది హ్యాకర్స్ ఇదే సిచ్యువేషన్ ని మీరు వినే ఉంటారు. అదేంటి అంటే రేడియో నెట్వర్క్స్ ని హ్యాక్ చేశారు, సో రేడియో రావట్లేదు, రేడియో రావట్లేదు సార్, మా ఏరియాలో రేడియోని హ్యాక్ చేశారు, రేడియో రాకుండా. అంటే అదే రేడియో హ్యాకింగ్ కూడా నెట్వర్క్ లో ఒక కాన్సెప్ట్ కిందకే వస్తుంది. అయితే సార్ చాలా మంది బయట చెప్తూ ఉంటారు సార్ ల్యాను, మ్యాను, క్యాను, గ్యాను, లేకపోతే ల్యాను, సో ఇట్లా చెప్తూ ఉంటారు. లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. సో వైడ్ ఏరియా నెట్వర్క్ ని తెలుసుకుంటే చాలు కదా సార్ నెట్వర్కింగ్ లో. సో ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం అని నేను చెప్పను, కానీ కొంచెం వేస్ట్ ఆఫ్ టైమే. ఎందుకంటే మనం మెయిన్ కాన్సెప్ట్ ని టచ్ చేయకుండా డైరెక్ట్ మీరు మిడిల్ కాన్సెప్ట్స్ లోకి వెళ్ళిపోతే అర్థం కాని పని. ఓకేనా? సో అందుకోసం అని చెప్పేసి నేను చెప్తా, ఈవెన్ మీరు ల్యాన్ చేసినా గ్యాన్ చేసినా అసలు నెట్వర్క్ అంటే ఏంటో తెలియాలి. అది ఏంటి, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒక కంపెనీలో కానీ ఒక ఆర్గనైజేషన్ లో కానీ ఒక కంప్యూటర్ డిజైనింగ్ ని బిల్డ్ చేయడానికి ఆ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. బట్ చెప్పడంలో తప్పేం లేదు, ఎందుకంటే అవి మేజర్ రోల్ ఉంటాయి. కానీ వాటికన్నా ఈరోజు మొబైల్ ఫోన్ యొక్క కాల్స్ ని వినటం కానీ లేకపోతే రేడియోస్ ని హ్యాక్ చేయడం కానీ లేకపోతే ఇంకా మీరు చూసుకోవచ్చు ఈ ట్రాన్స్మిషన్స్ కి సంబంధించిన ప్రతి డివైస్ ని హ్యాక్ చేయడం కానీ, ఐ మీన్ మీరు ట్రాన్స్మిషన్ డివైజెస్ ని హ్యాక్ చేయడం అని చెప్తున్నారు సార్, అంటే ఏంటి అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఉంటారు లేదంటే ఏదన్నా ఆర్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క డివైజెస్ ఉంటాయి కదా, మీరు మాట్లాడుకుంటూ ఉంటారు పోలీసులు. సో అవేంటి, వాయిస్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నాయి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వాయిస్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నాయి. అయితే ట్రాన్స్మిషన్ చేసే ప్రతి డివైస్ ని కూడా నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉంటది. సో ఆ నెట్వర్క్ ని మనం ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అని కూడా పిలవచ్చు అనమాట. సో ఇట్లాగా మధు ఎందుకు రావట్లేదు, ఒకసారి మధుకి ప్రాబ్లం సాల్వ్ చేయాలి మన ఇంకో టీం ఒకసారి. సో అట్లా ట్రాన్స్మిషన్ కి సంబంధించిన నెట్వర్క్ కూడా మనం చూడొచ్చు. అయితే ఏవైనా కానీ ఒక నెట్వర్క్ అనేది ఒక ప్రాపర్ ప్లానింగ్ లో డిజైన్ చేయబడుతుంది, ఒక ప్రాపర్ గా ఆప్టమైజేషన్ అనేది చేయబడుతుంది. అంటే ఏంటి సార్ ప్రాపర్ ప్లానింగ్ అంటే ఏంటి, ప్రాపర్ ఆప్టమైజేషన్ అంటే ఏంటి? రైట్, నీకు అర్థం కాకపోవచ్చు, బట్ నేను చెప్పే వరకు అయితే నువ్వు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తేనే నీకు అర్థమవుతుంది. ఏ రోజు కూడా నేను అందరిలాగా డైరెక్ట్ కాన్సెప్ట్ ని అయితే టచ్ చేయదలుచుకోలేదు. ఇలా టచ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు అర్థం కాకుండా పోతుంది. ఓకేనా? సో దాని తర్వాత మనం ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ నెట్వర్కింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకుంటాం. సో వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ నెట్వర్కింగ్, ఇవన్నీ మీరు ఏ ఛానల్లో వినుండ్రు, బట్ నేను చెప్తున్నా కదా, నేను స్టార్టింగ్ లో చెప్పాను, నేనైతే వేరే కంట్రీస్ దగ్గర నుంచి నేర్చుకుని వచ్చాను, నా కంటెంట్ వేరు, నేను స్లోగానే చెప్తాను.
అర్థమయ్యేలా చెప్తాం. సో కోర్ కాన్సెప్ట్ ఆఫ్ నెట్వర్కింగ్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. అంటే ఏంటి కోర్ కాన్సెప్ట్ అంటే, ఈరోజు నెట్వర్క్ లో నేర్చుకోవడానికి హండ్రెడ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ కోర్ కాన్సెప్ట్స్ ఏంటి, జిఎస్ఎంఏ మేజర్ రోల్ ని పాటిస్తుంది, దాంతో పాటు మనకి ఈ 3GPP పాటిస్తూ ఉంటాయి, లేదా 99 నెట్వర్క్స్ అనేవి పాటిస్తూ ఉంటాయి, లేదంటే ఈ రోజు మీరు చూసుకుంటే మీకు బాగా అర్థం కావడానికి 4G నెట్వర్క్, 5G నెట్వర్క్, సో ఇట్లా నెట్వర్క్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ నెట్వర్క్స్ ని మనం బేస్ చేసుకొని ఇవి కోర్ నెట్వర్కింగ్ గా పిలువబడతాయి. ఓకేనా, ఇవి కోర్ నెట్వర్క్ గా పిలువబడతాయి. ఇలా పిలువబడలేదు అనుకోండి, ఎందుకంటే ఇవి కోర్ నెట్వర్క్ ఎందుకు పిలుస్తారు అంటే, ప్రజలు మోస్ట్ వీటిని యూజ్ చేస్తారు కాబట్టి కోర్ నెట్వర్కింగ్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. దీంట్లో ఏంటి అంటే, కొన్ని డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఆ చేంజెస్ ని మనం గమనిస్తూ ఉండాలి బేస్డ్ ఆన్ ద న్యూస్ ఆర్టికల్స్, బేస్డ్ ఆన్ ది న్యూ టెక్నాలజీస్. ఏంటి సార్ అదేంటి అంటే, మనం డైమెన్షన్స్ చేంజ్ అవుతున్నాయి అంటే, ఇప్పుడు 4G నుంచి 5G కి ఎలా కన్వర్ట్ అయింది, అలాగే ఒక నెట్వర్క్ యొక్క డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ డైమెన్షన్స్ అంటే ఏంటి, సో ఆ డైమెన్షన్స్ చేంజ్ అవటం వల్ల మనం హ్యాక్ చేయగలమా లేదా అని ఒక అనాలిసిస్ కు వచ్చి, అప్పుడు దాని మీద ఎటువంటి అటాక్ పర్ఫామ్ చేయాలని చెప్పి మనకైతే తెలియటం అయితే జరుగుతుంది. సో ఇట్లా మనం ఏంటి అంటే, ప్రతి కాన్సెప్ట్ ని తెలుసుకుంటూ వెళ్తాం. ఇవన్నీ తెలుసుకోకుండా మనం డైరెక్ట్ గా ల్యాను వ్యాను తెలుసుకొని హ్యాక్ చేసేస్తాను, సమ్ పోర్ట్స్ సమ్ ప్రోటోకాల్స్ గురించి తెలుసుకొని హ్యాక్ చేసేస్తాను, సమ్ టోపాలజీస్ గురించి తెలుసుకొని హ్యాక్ చేసేస్తాను అంటే, అందుకే చాలా మంది ఇంకా లో లెవెల్లోనే మిగిలిపోయారు అనమాట. సో లో లెవెల్లో మిగిలిపోకుండా మనం హై లెవెల్లోకి వెళ్ళాలి అంటే, జాబ్స్ క్రాక్ చేయాలంటే రైట్ నా నీ దగ్గర ఇలాంటి కంటెంట్ ఉంటేనే జాబ్స్ మాత్రం క్రాక్ చేయడానికి వీలైతే ఉంటుంది. ఎప్పుడైనా కానీ నువ్వు ఒక నెట్వర్కింగ్ నేర్చుకునేటప్పుడు కొన్ని అసెస్మెంట్స్ చేయాల్సి వస్తుంది, ఆ అసెస్మెంట్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను నీకు. సో కీ పర్ఫార్మెన్సెస్ ఏంటి, సో ఈ పర్ఫార్మెన్సెస్ వల్ల హ్యాకింగ్ లో ఎలాంటి కాన్సెప్ట్ టచ్ అవుతుంది అనే కొన్ని అసెస్మెంట్స్ నీకు ఇస్తాను. అసెస్మెంట్స్ అన్ని కూడా నువ్వు కంప్లీట్ చేసి పెట్టడానికి అయితే ట్రై చేయి. ఇలా మీరు చేశారనుకోండి, మంచిగా తెలుగులో ఇంత మంచి కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు మీరు ఈ టైంని ఉపయోగించుకోవాలి. ఈ టైంని ఉపయోగించుకోకుండా లేదులే ఇక్కడ నార్మల్ గా కంటెంట్ చెప్తున్నారు అనుకుంటే దయచేసి వెళ్ళిపో. తర్వాత మనం ఇలా వెళ్ళే కొద్దీ ఇన్ని కాన్సెప్ట్స్ ని క్రాస్ అయిన తర్వాత నీకు వస్తుంది వైర్లెస్ నెట్వర్కింగ్, లేదంటే సర్వీస్ ఇచ్చే నెట్వర్క్స్ కానీ, లేదంటే వాటి యొక్క మేజర్ డేటా ఏంటి అనేది కానీ, ఇట్లాంటి వాటి గురించి అప్పుడు వస్తుంది. ఇన్ని కాన్సెప్ట్స్ క్రాస్ అవ్వకుండా డైరెక్ట్ చెప్తారు, అది రాంగ్ పద్ధతి. అసలు యాక్చువల్లీ వింగ్బోర్డ్ పార్ట్నర్ అఫీషియల్ లో కూడా అలానే యూట్యూబ్ ఛానల్లో చెప్పారు, ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్ చెప్పడం వల్ల యూట్యూబ్ లో ఎవరు చూడరు, సో వాళ్ళకి అంత అవసరం లేదు. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు NMT, AMPS, ట్యాక్స్, నెట్వర్క్స్ ఇవన్నీ ఫస్ట్ అని అనొచ్చు, బట్ నాట్ అట్ ఆల్ ప్రాబ్లం, అవి కూడా కన్సిడర్ చేస్తారు. బట్ మనకంత అయితే నేర్చుకోవాల్సింది టైం ఉంది, కానీ ముందు బేసిక్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలి, సో అప్పుడు మాత్రమే మనకి అర్థం అవడం అయితే జరుగుతుంది. సో సార్ ఇప్పుడు మీరు అందరూ అన్నారు, ఇంత ఎవరు చెప్పలేదు సార్, డైమెన్షన్స్ అన్నారు, లేదా ప్రాసెస్ అన్నారు, ప్లానింగ్స్ అన్నారు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నారు, సో ఇంత ఉంటాయి కదా అంటే ఇవన్నీ ఎందుకు సార్ అంటే, రైట్ నో ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా బ్రాడ్కాస్ట్ అవుతానే ఉంది. సో బ్రాడ్కాస్ట్ అవుతా ఉన్నప్పుడు బ్రాడ్కాస్ట్ కి సంబంధించింది కూడా మనం హ్యాకింగ్ చేయాలి. సో బ్రాడ్కాస్ట్ అనేది రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రేడియోని కూడా తీసుకోవచ్చు మనం, అయితే మొబైల్లో బ్రాడ్కాస్ట్ అవ్వట్లేదా, ఎస్ అవుతుంది. సిస్టమ్ లో బ్రాడ్కాస్ట్ అవ్వట్లేదా, ఎస్ అవుతుంది. అలా బ్రాడ్కాస్టింగ్ కి సంబంధించి ఒక్కొక్క డివైస్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ నెట్వర్క్ అనేది నీకు సోర్స్ గా అవైలబుల్ ఉంటుంది. సో అలా మొబైల్ బ్రాడ్కాస్టింగ్ అయినా, లేకపోతే సిస్టమ్ బ్రాడ్కాస్టింగ్ అయినా, లేకపోతే ఒక్కొక్క కాన్ఫిగరేషన్స్ ఏంటి, వీటి గురించి తెలుసుకున్నప్పుడు రైట్ మనం ఖచ్చితంగా హ్యాకింగ్ అనేది పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎప్పుడు మనం ప్రైవేట్ లో కొట్టేదానికంటే జాబ్ గవర్నమెంట్ లో కొట్టాలి అంటే, ఈ నెట్వర్కింగ్ లో ఎప్పటికప్పుడు నువ్వు రెవల్యూషన్స్ గురించి తెలుసుకుంటా ఉండాలి. రెవల్యూషన్స్ అంటే ఏంటి, యుద్ధాలు కాదు, ఇప్పుడు టెక్నాలజీ రెవల్యూషన్స్ అనమాట. అంటే టెక్నాలజీ ఇలా పెరగటం వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, సో టెక్నాలజీ ఇక్కడ నుంచి ఆ సైడ్ కి ఎందుకు వెళ్ళింది, ఇప్పుడు 4G నుంచి 5G కి ఎందుకు వెళ్ళింది, సో ఇలాంటి వాటిని మనం చూసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు ఈ నెట్వర్కింగ్ నేర్చుకోవటం వల్ల ఫైనల్ పాయింట్ మనకి ఏమర్థమైందంటే, ఈ ప్రపంచంలో ప్రతి డివైస్ ఒక నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉంటది, సో నేను ఆ నెట్వర్క్ ని హ్యాక్ చేస్తే ఖచ్చితంగా హ్యాక్ అవుతుంది అని చెప్పేసి మనకు ఒక కాన్సెప్ట్ అయితే అర్థమైంది. అవునా,
రైట్ రైట్ టీవీని హ్యాక్ చేయాలి రైట్ రైట్ ఆ పాయింట్ కూడా ఉంటది. ఇది దేని కిందకు వస్తుంది అంటే డిజిటల్ వీడియో బ్రాడ్కాస్టింగ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ కిందకు వస్తుంది. ఓకేనా, టీవీని హ్యాక్ చేయడం అనేది ఏ కాన్సెప్ట్ కిందకు వస్తుంది, డిజిటల్ వీడియో బ్రాడ్కాస్టింగ్ సంబంధించి నెట్వర్క్స్ ఉంటాయి. అది మీరు అడగవచ్చు, సార్ డిజిటల్ వీడియో బ్రాడ్కాస్టింగ్ అంటే యూట్యూబ్ కూడా వస్తారు కదా, మరి టీవీని ఎందుకు అంటున్నారంటే, నో నో నో, టీవీ రెండు రకాలుగా ఉంటది. మీరు గమనిస్తే కొంతమంది ఏంటి, పైన ఇప్పుడు సన్ డైరెక్ట్ గానీ ఎయిర్టెల్ గానీ చూసారు అంటే పైన కొన్ని ప్లేట్స్ పెట్టేసి సిగ్నల్ అనేది రిసీవ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు కొన్నిటికైతే అలా ఉండదు, డైరెక్ట్ గా కొన్ని ఇన్బుల్ట్ బాక్సెస్ ద్వారా సిగ్నల్ అనేది రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఏంటి, ఒక టైప్ ఆఫ్ నెట్వర్కింగ్ మీద కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి, అవునా. సో అట్లాగే ఏంటి అంటే మనకి దీని యొక్క టెక్నాలజీ ఓవర్ వ్యూ అయితే అర్థం అవడం అయితే జరుగుతుంది. సో దీంట్లో కొన్ని హ్యాండిల్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, కొన్ని డైమెన్షన్స్ అని చెప్పారు కదా. సో అలాంటి వాటి గురించి తెలుసుకున్నప్పుడు మనం నెట్వర్క్ని సక్సెస్ఫుల్గా హ్యాక్ చేయగలమా లేదా అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు అందరు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇంత పెద్ద కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నేర్చుకోవడం వల్ల నిజంగానే హ్యాకింగ్ జాబ్ వస్తుందా, లేకపోతే టైం వేస్ట్ అవుతుందా, అందరు ఖాళీ లినక్స్ చెప్పమంటున్నారు, అందరు ప్యారెట్ ఓఎస్ చెప్పేయండి, అందరు టర్మాక్స్ చెప్పేయండి, అది చేసేయండి ఇది చేసేయండి. నేను అలా అయితే వెళ్ళను, నాకు అవసరం కూడా లేదు. అలానే వెళ్ళటం వల్ల నష్టం ఎవరికో కాదు స్టూడెంట్, ఆ నష్టం నీకే, నువ్వే అనుభవించాల్సి వస్తుంది. డోంట్ వర్రీ అబౌట్ ఇట్, ఆ నష్టం అంతా కూడా నీకే ప్రాబ్లం అనమాట, అది తెలుసుకో. టెక్నాలజీ గురించి తెలుసుకున్నప్పుడు ఏంటి అంటే మనం ఎంతైనా కూడా తెలుసుకోవడానికి యూజ్ ఉంటుంది. సో వాట్ ఈస్ ప్రోటోకాల్స్, ఈ ప్రోటోకాల్స్ బోర్డ్ నెంబర్స్ ఏంటి, టోపాలజీస్ ఏంటి, నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ఏంటి అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇప్పుడు నేను ఇన్డెప్త్ కాన్సెప్ట్స్తో ట్రై చేస్తూ ఉన్నాను, ఓకేనా. సో నెట్వర్కింగ్ నేర్చుకునేటప్పుడు మీరు ఇన్ని కాన్సెప్ట్స్ గురించి అయితే డిస్కస్ చేశారు కదా, సో మరి ఈ నెట్వర్క్ని హ్యాక్ చేయడం వల్ల మనకు వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి డిస్కస్ చేస్తారా? ఎస్, ఖచ్చితంగా. మీరు ఎటువంటి కంట్రీలో నేర్చుకున్నా కూడా దాని యొక్క లీగల్ ఫార్మాలిటీస్ ఏంటి, దాని యొక్క లీగల్ పర్మిషన్స్ ఏంటి అని డిస్కస్ చేయాలి. డిస్కస్ చేయకపోతే ఏ నెట్వర్క్ పడితే ఆ నెట్వర్క్ బయట వచ్చేస్తాను అంటే ఎట్లా కుదురుతుంది? అసలు 100% కుదరనే కుదరదు కదా స్వామి, ఎట్లా కుదురుతుంది, కుదరదు కదా. సో అట్లా చూసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొంతమంది ఏంటంటే, సార్ నేను పెనట్రేషన్ టెస్టింగ్ చేస్తాను సార్, లేదా బగ్ హంటింగ్ చేస్తాను సార్, లేకపోతే నేను టెక్నాలజీని హ్యాక్ చేస్తాను సార్, అక్కడ చేస్తాను సార్, ఇక్కడ చేస్తాను సార్ అంటే చెయ్యొచ్చు. కానీ దాని యొక్క ఏమంటారు, దాని యొక్క ఎలిమెంట్స్ తెలిస్తే నువ్వు హ్యాక్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఎలిమెంట్స్ తెలియాలి, దాంతోపాటు నువ్వు ఫార్మాలిటీస్ తెలియాలి, పర్మిషన్స్ తెలియాలి, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు, మనం చేస్తే లీగల్ గా మనం ఆ నెట్వర్క్ ని హ్యాక్ చేసిన తర్వాత మనల్ని ఏమైనా ట్రేస్ అవుట్ చేస్తారా చెయ్యారా, ఇంత బారు కాన్సెప్ట్స్ అయితే మీకైతే ఉంటాయి, ఓకేనా. సార్ ఇవన్నీ మీరు ఇల్లీగల్ హ్యాకింగ్ అని చెప్పారు కదా, ఇప్పుడు లీగల్ సైడ్ గా ఏముంటాయి సార్? ఇప్పుడు అనుకున్నా ఇది నెట్వర్క్ అనేది లీగల్ అనమాట, ఓకేనా. నెట్వర్కింగ్ అనేది లీగల్ కాన్సెప్ట్, సో ఇది ఇల్లీగల్ అయితే ఏమైతే కాదు, ఓకేనా. ఇప్పుడు ప్రజల్లో హ్యాకర్స్ కి తెలిసిన విషయాలు ఏంటి అంటే ఐపీ అడ్రస్ అంటే ఏంటి, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, లేకపోతే IPv4 అంటే ఏంటి, IPv6 అంటే ఏంటి, సబ్నెట్ మాస్కింగ్ అంటే ఏంటి, లేకపోతే సర్వర్స్ అంటే ఏంటి, ప్రోటోకాల్స్ అంటే ఏంటి, బోర్డ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ టోపాలజీస్ ఎలా ఉంటాయి, సో టోపాలజీస్ ఏ స్ట్రక్చర్ లో డిజైన్ చేస్తారు, ఎందుకోసం డిజైన్ చేస్తారు, హబ్స్ అంటే ఏంటి, స్విచ్చెస్ అంటే ఏంటి, సో ఇట్లా 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 చూసుకుంటే మీరు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అయితే టచ్ చేసి ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది బేసిక్ కాన్సెప్ట్స్ మీకు అందులో HTTP, TCP, SSH, సెక్యూర్ షెల్, ఇట్లా 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 టెల్నెట్ ప్రోటోకాల్ వాటి గురించి అయితే డిస్కస్ చేసి అయితే ఉంటారు, అవునా. అది నేర్చుకున్న వాళ్ళకండి చెప్తున్నాను, బట్ ఇంత ఇన్ఫర్మేషన్ ని మీకు యూట్యూబ్ లో కూడా చెప్పడం అయితే జరగదు. సో అట్లాగా చెయ్యాలి మీరు, ఓకే. ఇప్పుడు నేను మీ అందరికి ఇంకొక విషయం గురించి కూడా డిస్కస్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ కరెంట్ పోయింది, కానీ మొబైల్ ఫోన్ నెట్వర్క్ నెట్ కాబట్టి మీకు ఆగిపోలేదు, బట్ నాట్ అట్ ఆల్ ప్రాబ్లం. మీరు హ్యాకర్ గా ఎప్పుడైతే ఉంటారో, ఒక వెబ్సైట్ ని చూసిన కానీ రైట్ ఈ వెబ్సైట్ అసలు హ్యాక్ అవుతుందా లేదా అని ఎవరన్నా చెప్పగలరా? చూసిన కానీ ఇప్పుడు ఒక వెబ్సైట్ చూసారు, జస్ట్ దాని టెక్నాలజీస్ చూసారు రైట్, అంతే. దాని మీద ఎలాంటి టెస్టింగ్ మీరు చేయలేదు, వెబ్సైట్ ని చూసి ఇది హ్యాక్ అవుతుందా లేదా చెప్పగలుగుతారా?
Anybody is there? Could you please tell me the person who can tell like that? Website choose innali idi hack avutunda ledha cheppagalutara? Ledhu kada? No. No. So exactly, but kanapadithene cheppagalutaru. అసలు ఈ వెబ్సైట్ హ్యాక్ అవుతుందో లేదో చెప్పడానికి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి. ఈరోజు మీరు సినిమాలలో చూస్తూ ఉంటారు కదా, ఎలా అంటే వాడు ఏదన్నా కీ మూవీలో హ్యాక్ చేసినప్పుడు వన్ నెట్వర్క్లోకి వెళ్ళిందనే వాడికి ఒక అలారం మోగుతుంది. సో అలారం మోగేసేసి ఏమవుతుంది అంటే మన సిస్టంలోకి ఎంట్రన్స్ అవడానికి ఛాన్సెస్ ఉండవు. కీ మూవీ ఎంతమంది అలా చూసారు, అలారం మోగేది చూసారా? అందరూ చెప్పండి చూసారా. కొంతమంది చూసారు, అరే కీ మూవీ ఒకసారి చూడండి, ఎందుకంటే కీ మూవీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, కీ మూవీలో చాలా కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. సో లాక్ని అయితే బ్రేక్ చేసినప్పుడు అలారం అయితే మోగుతుంది కదా, సో అట్లా అవునా? ఫైర్ వాల్ బ్రేక్ అయినప్పుడు ఎగ్జాక్ట్లీ కీ కీ అని కొట్టేసండి, కేఈవై కీ. ఓకేనా, కీ అని కొట్టేస్తే వచ్చేస్తుంది మీకు, యూట్యూబ్ లోనే ఉంటది. సో ఇలా మనకేంటి అంటే ప్రతిదీ కూడా కొన్ని వెరిఫికేషన్స్ ఉంటాయి, అలాగే కొన్ని ఫ్యూచర్స్ అయితే వాటికి అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో ఇలా ఇంక్లూడ్ అయినప్పుడు మనం ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆ నెట్వర్క్ లో కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ అయితే చేస్తారు. ఈ అగ్రిమెంట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, రైట్, ఆ అగ్రిమెంట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ అగ్రిమెంట్ బ్రేక్ అయిన వెంటనే మనకి అలారం మోగాలి అని చెప్పేసి మనకి ఒక రూల్స్ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో ఇట్లా అగ్రిమెంట్ అనే కాదు, సిస్టమ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది, దాంతోపాటు మీకు కొన్ని అపెండిక్సెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనకేంటి అంటే ప్రతి కాన్సెప్ట్ లో కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 లెక్క ప్రతి టెక్నాలజీ లో కూడా నువ్వు ఇంక్లూడ్ చేయాల్సి అయితే వస్తుంది. అయితే ఈ లెవెల్స్ ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని, అప్పుడు ఓకే ఒక వెబ్సైట్ ని చూసింగ్ వల్లనే ఓన్లీ 3 లేయర్ ఉంటాయి. కీ మూవీ గురించి కాదు నేను మాట్లాడుతుంది, రియల్ టైప్ ఆఫ్ నెట్వర్కింగ్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాను. అయితే ఎప్పుడైతే ఇలా లెవెల్ 4 ఉంటాయో, యాక్చువల్లీ నేను నా కంటెంట్ ని A1, A2, A3, A4, B1 కింద కన్సిడర్ చేసుకుంటున్నాను నేనైతే. సో ఎందుకంటే ఎప్పుడైతే నేను ఈజీగా మెథడ్ గా కన్సిడర్ చేసుకున్నా, ఇలా A1, A2, A3, A4 ఎప్పుడైతే నేర్చుకుంటావో నీకు ఈజీగా అర్థం అవడం అయితే జరుగుతుంది. అయితే దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, అసలు ఎవరు కూడా నెట్వర్కింగ్ కాన్సెప్ట్లలో A1 ని టచ్ చేయరు, A3 టచ్ చేయరు, A4 ని టచ్ చేయరు, A2 మాడ్యూల్ 2 టచ్ చేసి చెప్పేస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇలా ప్రాబ్లం అవడం వల్ల ఏంది, లైక్ ఎలా అంటే పారామీటర్ ట్యాంపరింగ్, లేకపోతే వాటి యొక్క ఏమంటారు సిస్టమ్ ప్రీ చెక్స్ కానీ ఇట్లాంటి వాటి గురించి మీకు చెప్తారు. ఇట్లాంటి వాటి గురించి చెప్పే ముందు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఎలిమెంట్స్ ఏంటి, వాళ్ళ యొక్క అక్విజిషన్స్ ఏంటి, వాళ్ళు వాడిన టెక్నాలజీస్ ఏంటి, వాళ్ళ యొక్క ప్లానింగ్స్ ఏంటి, లేకపోతే వాళ్ళ యొక్క లీగల్ ఫార్మాలిటీస్ ఏంటి, వాళ్ళ యొక్క పర్మిషన్స్ ఎలా ఉంటాయి, సేఫ్టీ రిక్వైర్మెంట్స్ ఏం తీసుకున్నారు, దాంతోపాటు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్స్ అనేవి ఎలా బిల్డ్ అవుతున్నాయి, వాళ్ళ యొక్క ఇంటిగ్రేషన్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు వాళ్ళ పవరింగ్ అప్ అనేది ఎలా ఉంది, ఇలాంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నప్పుడు ఒక టెక్నాలజీని నువ్వు 100% హ్యాక్ చేయగలుగుతావు. అయితే ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు మోస్ట్ థియరిటికల్ పార్ట్ ఉంటాయి, ప్రాక్టికల్స్ అసలు ఉండవు కూడా, ఉంటాయి ఎంత అంటే 25% ఉంటాయి 100. ఇలా నెట్వర్కింగ్ లో ఎక్కువగా వెంటానికి ట్రై చేయండి. ఓకే రా, నేను చెప్పింది నీకు అంత గుర్తు లేకపోవచ్చు, నేనైతే రికార్డింగ్ అయితే చేస్తూ ఉన్నాను. సో రికార్డింగ్ కూడా నువ్వు ఒకసారి అయితే విను. ఓకేనా, సో ఇంకా అదే అంటున్నాను, సర్వర్ అంటే ఏంటి, డిఎన్ఎస్ అంటే ఏంటి, డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంటి. డిఎన్ఎస్ ని కొంతమంది రెండు రకాలుగా పిలుస్తారు, డొమైన్ నేమ్ సర్వర్ అంటారు, డొమైన్ నేమ్ సిస్టమ్ అంటారు. వాట్ యూ విల్ బి కన్సిడర్, డొమైన్ నేమ్ సర్వర్ కన్సిడర్ చేస్తావా, డొమైన్ నేమ్ సిస్టమ్ కన్సిడర్ చేస్తావా చెప్పండి. డిఎన్ఎస్ అంటే ఏంటి, డిఎన్ఎస్ అంటే ఏంటి, డొమైన్ నేమ్ సిస్టమా, డొమైన్ నేమ్ సర్వరా, డొమైన్ నేమ్ సిస్టమ్? ఓకే, డొమైన్ నేమ్ సర్వర్, డొమైన్ నేమ్ సిస్టమ్. కొంతమంది
గూగుల్ గూగుల్ చేసి వచ్చి కొడుతున్నారు కదా ఇక్కడ, నాకు తెలుసు నాకు తెలుసు, గూగుల్ చేసి వస్తున్నారు. యా దీని గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు. ఓకే, దీని గురించి నేను ఇప్పుడే పాయింట్ చెప్తా చూడు. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్చ్ వస్తుంది, డొమైన్ నేమ్ సర్వర్ వస్తుంది, డొమైన్ నేమ్ సిస్టమ్ వస్తుంది, మూడు వస్తాయి. ఎందుకు వస్తాయి సార్ అంటే ఇదంతా ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి, సో ఈ మూడింటిని మనం ఇంక్లూడ్ చేసి డిఎన్ఎస్ అనే పేరుతో పిలుస్తాం అంతే. అర్థమైందా? సో ఒక కాలేజీలో 3 ఉంటాయి కదా, ఇప్పుడు ఇంటర్ లో అనుకో ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ మూడు కలిపి నేను ఇంటర్ చేస్తున్నానని ఎలాగైతే చెప్తావో అలా డిఎన్ఎస్ కూడా డొమైన్ నేమ్ సర్చ్, డొమైన్ నేమ్ సర్వర్, డొమైన్ నేమ్ సిస్టమ్ అని మూడింటిని కలిపి డిఎన్ఎస్ అని అయితే పిలుస్తారు. ఓకేనా? కాకపోతే దీంట్లో హైలైట్ విషయం ఏంటి అంటే మూడు ఒకే పేర్ల లెక్క ఉన్నాయి అన్నమాట, ఎందుకంటే అది చేసే పని అది కాబట్టి అలా నెట్వర్క్ లో ఏర్పడింది. ఓకేనా? చిప్స్ ని ఎలా హ్యాక్ చేస్తారా నాకు తెలీదు, చిప్స్ ని ఎలా హ్యాక్ చేస్తారు నేను అంత నేర్చుకోలేదు స్టూడెంట్. చిప్స్ ని ఎలా హ్యాక్ చేస్తారా నాకేం తెలుసు, నేను ఏదైనా చిప్ ని హ్యాక్ చేశానా? లేదు కదా. ఓకే, ఎనీవే సో ఇట్లాగైతే ఉంటుంది. సో మీకు ప్రతి వాటి గురించి డీటెయిల్ గా చెప్తానని కాదు కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వాటి జిఎస్ఎం లేదంటే జిపిఆర్ఎస్ అంటే ఏంటి, ఎడ్జ్ అంటే ఏంటి, లేకపోతే హెచ్ఎస్పిఏ అంటే ఏంటి, ఇట్లాంటి వాటి గురించి డిస్కస్ చేసి మీకు కొన్ని కీ ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, కొన్ని కోర్ ఇంటిగ్రేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి, నెట్వర్కింగ్ అక్కడ వరకు కంప్లీట్ చేస్తే బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోతాయి మీకు. లెట్స్ తర్వాత మీకు ఏమన్నా మన వెబ్సైట్ లో కానీ లేకపోతే మన అప్లికేషన్ లో కానీ ఇంకా లాంచ్ అవ్వలేదు ఏవి కూడా అయితే కనుక వాటిలలో ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఇస్తారు మీకు, అప్పుడైతే చూడవచ్చు. ఓకేనా? అర్థమైందా ఈరోజు అందరికి? క్లాస్ అనేది డిస్కషన్ అంతా రెస్పాండ్ అవ్వాలండి.